పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడైనప్పుడే తండ్రికి పుత్రోత్సాహం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అలాంటి పుత్రోత్సాహాన్ని పొందిన స్థలం. ఇక్కడే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కుమారస్వామి చేతిలో బందీగా మారాడు. జగత్తుకే గురువైన దక్షిణామూర్తి పరమేశ్వరుడే తన కుమారుని దగ్గరే శిష్యునిగా మారిన పుణ్యస్థలం, పుట్టు గుడ్డివానికి చూపు తెప్పించిన మహిమాన్విత క్షేత్రం, కుమారస్వామి వల్లీదేవిని వివాహమాడిన స్థలం, సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రధాన క్షేత్రాలలో అతి ముఖ్యమైన క్షేత్రం. ఆ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రధాన క్షేత్రాలలో ప్రధానమైనది స్వామిమలై. కుంభకోణానికి సమీపంలో వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, కార్తికేయుడిగా, శరవణుడిగా, షణ్ముఖుడిగా, మురుగన్గా వివిధ పేర్లతో ఆరాధనలందుకుంటున్నాడు. నాగదోషాలకు సంతానం లేక బాధపడుతూ సంతానం కోసం తపించేవారికి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయంగా చెప్తారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి స్వామినాథుడుగా కొలువైన ప్రదేశం స్వామిమలై. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కుంభకోణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. స్వామిమలై అంటే స్వామి కొండ అని అర్థాన్ని చెప్తారు. ఇక్కడ స్వామివారిని బాలమురుగన్, స్వామినాథుడు, గురునాథుడు అని పిలుస్తారు. ఒక కొండ మీద 60 మెట్లు ఎక్కిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. అతిపెద్ద రాజగోపురంతో లోపల విశాలమైన ఆలయ మంటపాలతో ఉన్న ఈ ఆలయంలో 2 అంతస్తుల్లో కూడా గర్భగుడులుంటాయి. క్రింది అంతస్తులోని మండపంలో శివుడు కొలువై ఉంటాడు. ప్రక్క ప్రాంగణంలోనే అమ్మవారు ఉంటుంది. ఇక్కడ శివుడు సుందరేశన్ అని పిలువబడితే అమ్మవారిని పార్వతీదేవిగా కొలుచుకుంటారు భక్తులు. ఇక పై అంతస్తులో తమిళులు ముద్దుగా మురుగన్ అని పిలుచుకునే సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీరి ఉంటాడు. ఈ క్షేత్ర స్థల పురాణం విషయానికి వస్తే, ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కైలాసానికి వెళుతూ ఉండగా దారిలో కుమారస్వామి తారసపడ్డాడు. ఆ సందర్భంలో ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు కుమారస్వామి. బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేకపోయాడు. దేవతలకు సైతం అర్థం తెలియని ఈ ప్రశ్నకు దేవతలు కూడా సమాధానం ఇవ్వలేక అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. బ్రహ్మదేవుడు కూడా జవాబు చెప్పలేకపోయేసరికి ఆయన్ను బందీగా చేశాడు కుమారస్వామి. బ్రహ్మదేవుడు బందీగా మారడంతో అతడి విధులకు ఆటంకం కలిగి సృష్టి ఆగిపోయింది. దాంతో దేవతలందరూ వెళ్లి పరమేశ్వరునితో జరిగిన విషయాన్ని చెప్పారు. పరమేశ్వరుడు అందరినీ తీసుకుని కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి, బ్రహ్మదేవుణ్ణి ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు, అందుకే బందీని చేశాను అని సమాధానం చెప్పాడు. కుమారుడి సమాధానం విన్న పరమేశ్వరుడు కుమారస్వామిని చూస్తూ, బ్రహ్మకు తెలియదని బందీని చేశావు, సరే మరి నీకు తెలుసా అని అడిగాడు. తండ్రి ప్రశ్నకు కుమారస్వామి, నాకు తెలుసు, నేను చెప్తాను. అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కాబట్టి నేను గురువుని, నీవు అత్యంత భక్తి శ్రద్ధలున్న శిష్యులుగా ఉండి వింటాను అంటే చెప్తాను అన్నాడు. సరేనన్నాడు పరమేశ్వరుడు. కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. శివుడు అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకించిపోయాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యుడు, ఏదేమైనా నేను బ్రహ్మదేవుణ్ణి ఇలా అవమానించకూడదు అనుకుని తను చేసిన అనుచితమైన పనికి ప్రాయశ్చిత్తంగా సర్పరూపం ధరించి భూలోకంలో కొంతకాలం తపస్సు చేస్తానని చెప్పి భూమి మీదికి వచ్చాడు. ఆ సందర్భంలో సర్పరూపంలో ఉన్న స్వామిని
అందరూ రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. పార్వతీదేవికి ఈ విషయం తెలిసి సుబ్రహ్మణ్యుని చేత షష్ఠి వ్రతం చేయించిందట. దాంతో పెద్దలను అవమానించిన ఆయన పాపం తొలగి పూర్తి తేజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చింది అన్నది ఓ కథనం. ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ కథనాన్ని కూడా చెప్తారు. భృగు మహర్షి మహాతపస్సంపన్నుడు. ఆయన తపస్సు చేసుకుంటున్న సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా ఆయన తపస్సుకు ఆటంకం ఏర్పడి తరచుగా తపోభంగం అయ్యేదట. దాంతో భృగు మహర్షి తన తపస్సును ఆటంకపరిచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుంది అన్న వరం పొంది తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్ధ్వలోకాలకు వ్యాపించగా ఆ వేడిమిని భరించలేని దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి దేవలోకాలకు వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తల మీద అడ్డంగా పెట్టాడు. భృగు మహర్షి వరం కారణంగా పరమేశ్వరుడంతటి వాడికి కూడా జ్ఞానం నశించిందట. దాంతో తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందడానికి ఆయన జ్ఞానస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవ మంత్రాన్ని పొందాడని మరో కథనం. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామి అయి నాథుడై ఉపదేశించాడు కాబట్టి ఇక్కడ కుమారస్వామికి స్వామినాథుడు అనే పేరొచ్చింది. ఈ స్థలానికి స్వామి మలై అనే పేరొచ్చింది. స్వామివారు ఇక్కడే శ్రీ వల్లీదేవిని వివాహమాడినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఇక ఈ ఆలయంలో మరో విశేషం వినాయకుని ఆలయం. ఆలయ ధ్వజస్తంభం దగ్గర ఉన్న వినాయకుడి ఆలయం అత్యంత మహిమాన్వితమైంది. ఇక్కడ కుమారతరై నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణిలుంటాయి. ఒకసారి పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణిల్లో స్నానం చేసి స్వామివారి సన్నిధానానికి వస్తుంటే సరిగ్గా ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి చూపు వచ్చి కనులు కనిపించడం మొదలుపెట్టాయి. అలా వినాయకుని దగ్గరకు వచ్చేసరికి చూపు రావడంతో ఈ వినాయకునికి నేత్ర వినాయగర్ అన్న పేరొచ్చింది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని చూడొచ్చు. ఒక చిన్న కొండలా ఉండే ఈ గుట్టపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ 60 మెట్లు 60 తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధి దేవతలు ఆ మెట్ల రూపంలో స్వామిని సేవిస్తూ ఉంటారని చెప్తారు. ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరు తమిళంలో వ్రాసి ఉంటుంది. ఆ మెట్లు ఎక్కే నడకదారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్కడ కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న దృశ్యం అద్భుతమైన శిల్ప రూపంలో కనబడుతుంది. ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతుల మంటపాలున్నాయి. అక్కడ అమ్మవారిని మీనాక్షిదేవి అని, అయ్యవారిని సుందరేశ్వరని పిలుస్తారు. పాండ్యరాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదై మరుదూరుకు వెళుతూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు. అప్పుడు ఆయన కులదైవమైన మీనాక్షి సుందరేశ్వరుణ్ణి ఆరాధించడానికి ఈ మంటపాలను ఏర్పరిచినట్టుగా కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇక ఇక్కడ కొలువు తీరిన స్వామినాథుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం స్థానికులే కాదు, దేశ విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. స్వామివారికి మొక్కుకొని ఆ కోరిన కోరికలు తీరిన తరువాత పూలకావిడి, పాలకావిడి వంటి ముడుపులు కూడా చెల్లిస్తూ ఉంటారు. 60 అడుగుల ఎత్తులో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ఆలయం. ఇక ఈ క్షేత్రంలో పండుగలు ఉత్సవాల విషయానికి వస్తే ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఏప్రిల్ నెలలో ఆలయ రథోత్సవం, అక్టోబర్ నెలలో స్కంద షష్ఠి, మే నెలలో విశాఖం పండుగలు జరుగుతాయి. కృత్తికా నక్షత్రంలో జన్మించినందువలన స్వామిని కార్తికేయుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ కారణంగా కృత్తికా నక్షత్రం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ఇంత మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం. స్వామిమలై తమిళనాడులోని కుంభకోణం నుంచి తంజావూరు వెళ్లే దారిలో కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా బస్సులో ట్రిచి, కుంభకోణం, చెన్నై, మధురై, తంజావూరు, బెంగుళూరు వంటి పట్టణాల వరకు చేరుకుని అక్కడి నుండి స్వామిమలైకు ప్రభుత్వ ప్రైవేటు బస్సుల ద్వారా మనం చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే స్వామిమలైకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుంభకోణం రైల్వే స్టేషన్. కుంభకోణం రైల్వే స్టేషన్ కి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ పట్టణాల నుంచి కూడా రైళ్లు వస్తూ ఉంటాయి. అక్కడి వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో స్వామిమలైకు చేరుకోవచ్చు.
Thank you.